తుంగ పుష్కరాలు ప్రారంభమయ్యే నేటికి రెండవ రోజు. పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ అధికార యంత్రాంగం సకాలంలో పనులు పూర్తి చేయలేదు. మరోవైపు కరోనా నేపథ్యంలో నదిలో స్నానాలు చేయడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కొందరు భక్తులు ఆవేదన చెందుతున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్కరాల సందర్భంగా నదుల్లో పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉంటుందని, అటువంటి విధానాన్ని పాటించకుండా ఈ ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వనప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఏర్పాటు చేయడం ఎందుకని ప్రభుత్వ తీరు పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కనీసం జల్లు స్నానాలకైనా అన్ని చోట్ల ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. పుష్కరాల సందర్భంగా 2008లో తుంగభద్ర పుష్కరాలు రావడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. హిందూ లేక ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతిలో భాగంగా జరిగేటువంటి ఈ పుష్కరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పుష్కర స్నానానికి అనుమతించకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 230 కోట్ల రూపాయలు ఈ పుష్కరాల కోసం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వము 22 ఘాట్లను 22 కోట్ల రూపాయలు కేటాయించింది. పుష్కర స్నానం చేయడానికి అవకాశం లేనప్పుడు ఎందుకు మీరు 230 కోట్ల రూపాయలు కేటాయించారు? అంటే నీ పార్టీ నాయకుల యొక్క జోబులు నింపే కార్యక్రమం కదా. 22 ఘాట్లు 2008లో అయితే ఏవైతే ఘాట్లు నిర్మాణం జరిగి ఉన్నాయో ఆ ఘాట్లకు పైపై మెరుగులు దిద్ది రంగులు వేసి టైల్స్ వేసి దాదాపుగా ఘాట్ల నిర్మాణంలోనే 15 కోట్లకు పైగా అవినీతి జరిగిందని నేను ఆరోపిస్తున్నాను.